దేవుని నామమున అందరికి శుభములు. పాస్కా కాలములో నాలుగవ మంగళవారము. మొదటి పట్టణము అపోస్తులుల కార్యములు 11వ అధ్యాయము 19వ వచనము నుండి 26వ వచనం వరకు. స్టెఫాను చంపబడినప్పుడు జరిగిన హింసాకాండ వలన చెల్లా చెదరైన వారిలో కొందరు దేవుని వాకును యూదులకు మాత్రమే బోధించుచు ఫినీషియా, సైప్రసు, అంత్యోకియాల వరకు వెళ్ళిరి. కాని సైప్రసు, సిరేని నుండి వచ్చిన కొందరు అంత్యోకియానకు వెళ్లి ప్రభువైన యేసును గూర్చి గ్రీకులకును ప్రసంగింపమొదలిడిరి. ప్రభువు హస్తము వారికి తోడై ఉండెను, కనుక అనేకులు విశ్వసించి ప్రభు వైపు తిరిగిరి. ఈ వర్తమానము ఎరుసలేములోని క్రీస్తు సంగమునకు తెలిసి వారు బర్నబాను అంత్యోకియానకు పంపిరి. అతడు అక్కడకు వెళ్లి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభు ఎడల హృదయపూర్వకముగా విశ్వాస పాత్రులై ఉండుడని వారిని ప్రోత్సహించెను. ఈ బర్నబా మంచివాడు. అతడు పవిత్రాత్మతోనూ విశ్వాసముతోనూ నిండి ఉండెను. ప్రభువును విశ్వసించు వారి సంఖ్య అధికమయ్యెను. పిదప బర్నబా సౌలును వెదకుటకై తార్సాకు వెళ్ళెను. అక్కడ అతడు సౌలును కనుగొని అతనిని అంత్యోకియానకు తీసుకుని వచ్చెను. ఒక ఏడాది వారిద్దరూ అతడి సంగమును కలుసుకొని అనేకులకు బోధించిరి. అంత్యోకియాలోనే శిష్యులు మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడిరి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ఎల్ల జాతులారా ప్రభువును స్తుతింపుడు. ఎల్ల జాతులారా ప్రభువును స్తుతింపుడు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 22వ వచనము నుండి 30వ వచనము వరకు. యెరూషలేములు దేవాలయ ప్రతిష్ఠోత్సవము జరుగుచుండెను. అది శీతాకాలము. యేసు దేవాలయమున సలోమోను మంటపమున నడుచుచుండెను. యూదులు ఆయన చుట్టూ గుమిగూడి, నీవు ఎంతకాలము మమ్ము సందిగ్ధవస్థలో ఉంచెదవు? నీవు క్రీస్తువా? మాకు స్పష్టముగా చెప్పుము అని అడిగిరి. అందుకు యేసు వారితో, నేను మీకు చెప్పితిని, కాని మీరు నమ్ముటలేదు. నా తండ్రి పేరట నేను చేయు పనులు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మీరు నా గొర్రెలలు చేరినవారు కారు, కనుక మీరు నమ్ముటలేదు. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వానికి నిత్య జీవము ప్రసాదింతును, కనుక అవి ఎన్నటికీ నాశనము చెందవు. వానిని ఎవరును నా యుద్ధ నుండి అపహరింపలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, కనుక వానిని నా తండ్రి యుద్ధ నుండి ఎవడును అపహరింపలేడు. నేనును నా తండ్రియు ఏకమయ్యున్నాము అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతిగలుగునుగాక.